హాయ్ అందరికీ నమస్తే. వాతావరణం చాలా చల్లగా ఉందండి, చినుకులు కూడా పడుతున్నాయి, బాగా చలేసేస్తుంది. ఈ వాతావరణానికైతే వేడివేడిగా ఎండు రొయ్యలు వంకాయ కూర చేసుకుని వేడివేడి అన్నంతో తినాలనుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, వంట మొదలు పెట్టేసేద్దాం రండి. 100 గ్రాములు ఎండు రొయ్యలు అండి ఇవి. ఇవి కుండలో వేసి వేయించుకుందాం. వీటిని దోరగా వేయించుకోవాలండి, ఎందుకంటే వీటిలో ఇసుక ఉంటుంది. ఆ ఇసుక వేడిని వేడెక్కిన కొద్దీ ఇసుక రాలిపోతుంది అన్నమాట. అప్పుడు తర్వాత నీళ్ళలో వేసుకుని శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకుంటాం. వీటిని ఇలా నీళ్ళలో వేసి 1-2 సార్లు బాగా కడుక్కొని నీళ్లు లేకుండా 2 చేతులతో బాగా పిండుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకుందాం. ముందుగా మనకు కావాల్సినవండి 300 గ్రాములు వంకాయలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద సైజు టమాటాలు. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుందాం. ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకుందామండి. నూనె కాగిందండి, పోపు గింజలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసుకుందాం. కాస్త కరివేపాకు, వెంటనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మగ్గే వరకు కలుపుకుందాం. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక టమాటా వేసుకుందాం. అలాగే 1 చెంచా పసుపు, సరిపడినంత ఉప్పు, 1 చెంచా ధనియాల పొడి. ఈ టమాటాలు 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఆరబెట్టుకున్న ఎండు రొయ్యలు వేసేసుకుందాం. ఓకే, 2 నిమిషాలు టమాటాలు మగ్గినాయండి, ఎండు రొయ్యలు వేసేసుకుందాం. ఏం సువాసన వస్తుందండి, బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది. ఈ ఎండు రొయ్యల్ని 2-3 నిమిషాలు బాగా వేయించుకుని వంకాయలు వేసుకోవాలి. 2 నిమిషాలు అయిపోయిందండి, ఇప్పుడు వంకాయలు వేసేసుకుందాం. ఈ వంకాయలు ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. రెండు నిమిషాలు అయిందండి, మూత తీసేద్దాం. ఇప్పుడు 1-2 చెంచాల కారం వేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు పిండి వేసుకుందామండి ఇందులో. చింతపండు పిండుకున్నాం కదండి, ఇప్పుడు గ్లాసు నీళ్ళు కూడా పోసుకోవాలి. నీళ్లు పోసుకుని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేసేద్దామండి. మన ఎండు రొయ్యలు వంకాయ కూర రెడీ అయిపోద్ది. ఓకే, పది నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి కలుపుకుని వంకాయ ముక్క ఉడుకుందో లేదో చూసుకుని దింపేసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ రైస్ పెట్టుకుందాం. ఇక మెత్తగా ఉడికిందండి ముక్క, అయిపోయింది. ఇక ఒకసారి ఉప్పు కూడా చూసేసుకుందాం. ఫస్ట్ క్లాస్, ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి. ఇక దింపేసుకుని టేస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ రైస్ పెట్టుకుందాం పొయ్యి మీద. ఓకే, ఏం వాసన వస్తుందండి, అబ్బాబా.
చాలా బాగుందండి, మంచి రుచిగా ఉంది. ఈ చిన్నతనంలో మా అమ్మవాళ్ళు ఇట్టా వండి పెట్టేవాళ్ళు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, వంకాయలు, దోసకాయలు వేసి నానా రకాలు వండి పెట్టేవాళ్ళు. అది అన్నీ గుర్తొచ్చి నేను ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఈరోజు నేను అవన్నీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. చాలా బాగుందండి. ఎత్తుగా ఉడికిన చూసారా, వంకాయ కూరలో ఎండు చేపలు వేసినా, ఎండు రొయ్యలు వేసినా, ఆలుగడ్డ వేసినా, ఏది వేసినా కానీ మంచి కాంబినేషన్ అండి. మంచి టేస్ట్ వస్తుంది, ఎందుకో మరి తెలియదు కానీ అంత రుచిగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఎండు రొయ్యలు, వంకాయ కూర. ఎండు రొయ్యలు పంట కింద పడి, వంకాయ ముక్క కూడా ఈ పంట కింద పడి, రెండిట్లో అన్నం కలిసి లోపల పోతుంటే ఉందండి. ఎంత కమ్మనైన రుచోనండి, చెప్పలేవండి. లాస్ట్ ముద్ద అండి, తినేస్తున్నాను ఇంకా. ఇలా చేశాను, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.